ಸಾವಿರ ಆದ್ಮೇಕು ದಿಕ್ಕುಲಾನಿ ಕುಕ್ಕ ಸೌ ಸತ್ತರ್ ಹತ್ರ ಸಾವೆ ಕುತ್ತಿಟ್ಟುಕೊಂಡೆ ఊరి ప్రజల బాగు కోసం ఊరినే వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఊర్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ పునరావాసం కల్పించవలసిందిగా, అలాగే మీరు కట్టబోయే ఫ్యాక్టరీలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే నారాయణరెడ్డి గారు. అది నా ఉద్దేశం. అన్నా కూర్చో, నేను ఇంట్లో జరిగిన పెంట చాలలేదా? నేను చెప్పేది ఏమీ లేదు బాబు, ఈ తరం నాది కాదు, పిల్లల్ని వాళ్ళని నేను అందుకోలేను. మీకు వాళ్ళకి ఇష్టమైంది చేయండి. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. కాదేమండి, పెద్ద ఆయన చెప్పిన మాట నిజమే. మీ గ్రామ భవిష్యత్తు నిర్ణయించుకునే బాధ్యత మీ యువతరం మీదే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. పూజ్యులైన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దానికి చాలా బాధపడుతున్నాను బాబు. మీ పొలం రేపే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రా బాబు. అలాగే సార్, వస్తాను బాబు. అందరు వెళ్ళిపోయారు, ఎంతసేపు కూర్చుంటారు? కడాకర దాకా శవం బాధ్యత నాది. వెళ్ళండి బాబు. బాగున్నావురా రుద్ర, గుర్తుపట్ల? నేన్రా తిప్ప అప్పారావుని. 30 ఏళ్ల క్రితం బ్రతకడానికి దేశాలు పట్టిపోయానురా, మళ్ళీ చావడానికి సొంతూరు వచ్చాను. మంచి పని చేసావు మహారాజా. ఎలా బతికేవు అన్నది కాదు, ఎలా సచ్చేవు అన్నది ముఖ్యం. పుట్టిన గడ్డ మీద మమకారం అందరికీ ఉండాలి బాబు. పిల్లలందరూ అమెరికా కంటి పెట్టుకుని పోయారా, ఇక నాకు తలకొరువు పెట్టాల్సింది నువ్వే. అంతకంటే భాగ్యమా బాబు? నన్ను బాగా కాల్చాలరు. మీ సావుకి నా ప్రాణం అడ్డు బాబు. మంచి సావు సత్తావు మహారాజా. వెళ్ళొస్తా? తప్పకుండా రా. వస్తున్నా. నేను వస్తా బాబు, సెవెన్ రమ్మంటుంది. వచ్చేస్తున్నాను బాబు. మీ చేయి మాట్లాడుతున్నా. డాక్యుమెంట్ అంతా ఆయన చదివారు, సంతకం పెట్టు. అలాగే.
నాయుడు గారు, ఇంత కష్టపడ్డానికి కదా నాకు ఏదన్నా కొంచెం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి బొత్తిగా 500? ఇది కూడా ఇవ్వరా? చెయ్యదవ కాకి. ఏం బామర్ది, మొత్తానికి మంచి కాంట్రాక్టే పెట్టావు. కాంట్రాక్ట్ తెచ్చుకోవడం సులభమే, బిల్లు తెచ్చుకోవడమే కష్టం బావా. అది సరే, కాని మన తెలుగు భాష రాని బీహారీ వాళ్ళని వరిసామన్నది పెట్టుకున్నావు పనిలో? వాళ్ళే తినే కదా మనకు చీప్ గా వచ్చేది. అక్కడ బాక్సైట్ కంపెనీ వల్ల వీళ్ళు భూములు పోయాయండి, పాపం పట్టుకోట కోసం ఇంత దూరం వచ్చారు. మన వాళ్ళ భూములు కూడా పోయాయి కదా. వాళ్ళంతా తమిళనాడు పోయారు. నిజమే, అన్ని వలస పక్షులే కదా. ఆగు అన్నా. వాళ్ళెవరు? రోడ్ వేయడానికి వచ్చిన కూలీలు. రోడ్ ఎందుకు? మన ఊరిని మింగేయడానికి. మరి మన ఊరు? ఊరు ఉండదు, అందరూ వెళ్ళిపోతారు కదా. అందరూ వెళ్ళిపోతే ఎవరు చచ్చిపోరు కదా. మనకి బువ్వేలాగా తాతేం చేస్తాడు? చచ్చిపోతాడు, ముసలోడు అయిపోయాడు కదా. మరి మనం కూడా చచ్చిపోవాలా? వాళ్ళలాగా కూలీలు చేయాలి. నేను కూలీ చేయను. మరేం చేస్తావు? ఇంకేదైనా మల్లక్కలాగా. వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళు. అలాగే వస్తానే.